వెలుగులో తేల్చేది చివరి మూడు మూడు గంటల ఓటింగ్ అని చెప్పేసి మునుగోడు ఓట్లకు సంబంధించిన వార్తను బ్యానర్ ఐటంగా ఇచ్చిండ్రు ఘర్షణల నిరసనల నడమ తొంభై రెండు శాతం పోలింగ్ వీళ్ళ అప్డేట్ లేదు తొంభై మూడు శాతం పైన ఆ పోలింగ్ అయింది దానికి సంబంధించిన వార్తని ఈ రోజు బ్యానర్ ఐటంగా ఇచ్చిండ్రు మునుగోడులో చివరి రోజు ఆగని ప్రలోభాలు మరిగూడెం చెండూరులో టిఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య కుట్లాట నియోజకవర్గంలోనే మగాం వేసిన నాన్ లోకల్స్ పదమూడు కేంద్రాల్లో రాత్రి తొమ్మిది వరకు క్యూ లైన్లో ఎల్లుండి ఓట్ల లెక్కింపు అని చెప్పేసి ఇచ్చిండ్రు రాష్ట్రంలో బడుల అధ్వానం దేశంలో కింది నుంచి ఏడవ స్థానం బీఆర్ కంటే వెనుకంజ ఏపీకి తొమ్మిది వందల రెండు పాయింట్లు తెలంగాణకు ఏడు వందల యాభై నాలుగు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి పీజీఐ రిపోర్టు విడుదల చేసిన కేంద్రం రాష్ట్రంలో బడులు అధ్వానం బడుల అధ్వానం రాష్ట్రంలో విద్యా వ్యవస్థనే అధ్వానం అయిపోయింది చదువుకు చదువు అవసరమే లేకుండా అయిపోయింది రాష్ట్రంలో నేను పెన్షన్ ఇస్తా నేను రైతుబంధిస్తా నీకు ఇగో నిరుద్యోగ భృతి ఏది అన్నాడు ఏ లేదు ఇస్తా నీకు గొర్రెలు ఇస్తా నీకు బర్రెలిస్తా నువ్వు మేపుకో మేపుకో మంచిగా గొర్రెలు ఇస్తా నువ్వు ఉండు నెలకింత పెన్షన్ ఇస్తా తిని ఉండు చదువుకుంటే తెలియ వస్తుంది కుప్ప వస్తే ప్రశ్నిస్తావు ప్రశ్నిస్తే ఇబ్బంది అవుతుంది అందుకే తెలంగాణలో ప్రజా తెలంగాణలో విద్యా వ్యవస్థని నాశనం చేసుకుంటూ వస్తున్నారు ఒక నగర్ లాంటి పట్టణంలో లక్ష రూపాయి ఫీజు ఉన్నది ఒక్కొక్క స్కూల్లో ఎందుకు కట్టాలి ఆ ఫీజులు ఏంటి రాష్ట్రంలో బడుల అధ్వానం చాక్ పీసులు కొనియలేని దుర్మార్గమైన పరిస్థితులు ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఉన్నదంటే ఈ రాష్ట్రాన్ని ఎంత దిగజార్చింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదివే పదిహేడు వేల మిగులు బడ్జెట్ పదిహేడు వేల కోట్ల మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని మనకు ఇస్తే మన చేతికి వస్తే ఇంత ధనిక రాష్ట్రం మన చేతికి వస్తే మన పిల్లలకు చదువులు చెప్పలేని దుర్మార్గమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినాం ఇదే కేసీఆర్ నువ్వు ఎనిమిదేళ్ళలో సాధించిన ప్రగతి ఏమన్నంటే నేను రైతుబంధి ఇస్తున్నా కళ్యాణ లక్ష్మి ఇస్తున్నా షాదీ ముబారక్ ఇస్తున్నా పెన్షన్ ఇస్తున్నా అయిపోయా నువ్వు చదువు చెప్తున్నావా లేదా ప్రజలకు ఆరోగ్యం ఇస్తున్నావా లేదా ఒక్కరికైనా ఉండడానికి ఇల్లు కట్టించినవా లేవా ఇవేవీ లేవు ఇవేవీ లేవు మనం కూడా ఏడికైనామంటే ఓట ఎన్నికలు వస్తే ఎంత ఇస్తామని అడుగుతున్నాం తప్ప ఏమైనా నా స్కూల్లో ఒక స్కూల్ బిల్డింగ్ కట్టేయకపోతే నా ఊళ్ళో ఒక ఇల్లు కట్టియకపోతే నా ఊళ్ళో ఒక రోడ్ వేయకపోతే నా ఊళ్ళో ఒక హాస్పిటల్ లేకపాయే అని అడుగుతున్నావే బంద్ చేసినాం మనం ఎన్ని పైసలు ఇస్తావు ఏడగొట్లాడదాం ఫస్ట్ ప్రజలు మారాల్సిన అవసరం ఉన్నది